తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 50% జీతం ఇస్తామని జీవో ఎంఎస్ ఇరవయారు ప్రకటించిన దానిపై స్పందిస్తూ ఆయన పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాల్సింది పోయి ఈ 50% హాస్యాస్పదంగా ఉందని ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తింపు లేని ఐడి కార్డులపై ఆయన స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మాతా శిశు విభాగం ద్వారా మనం ఉండడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రప్రథమంగా విశేషం ఏంటంటే ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ అయినటువంటి పరమేశ్వర గారి పర్యవేక్షణలో ఇక్కడ ఒక కలెక్టర్ గారికి కానివ్వండి లేకపోతే సుబ్బండి కానివ్వండి ఒక అర్జీ అయితే వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి ఈ నెల 14 వరకు లాక్డౌన్ విధించినప్పటికీ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి లేదా ఇతరత్ర కార్మికులు కానివ్వండి వాళ్ళు రోజు విధిగా వచ్చి వాళ్ళ ప్రాణాలు సైతం పలంగా పెట్టి ఇక్కడ పనిచేసి ఇక్కడ పారిశుద్ధ్యం శుభ్రం చేసి కరోనా వైరస్ తరిమగొట్టే వెపంలో అటు పోలీస్ వారు ఇటు హెల్త్ వారు అటు మున్సిపాలిటీ వారు వారి యొక్క ప్రాధాన్యత చూపుతున్నారని ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు 50% జీతం ఇస్తాము 50% అందులో కట్ చేస్తామని చెప్పే తరుణంలో మరి ఇంత కష్టపడి చేసిన వీళ్ళకి 50% జీతం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆయన నేరుగా ప్రభుత్వం అడిగే పనిచేశారు. మనతో పాటు పర్వత పరమేశ్వర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఐఎన్టీసీ నుంచి వాళ్ళు ఏ రకంగా ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారు, ప్రభుత్వం వాళ్ళు ఏం కోరబోతున్నారు నేరుగా వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఐఎన్టీసీలతో పాటు ఆ సభ్యులు కూడా నుంచున్నారు. కానీ మనం ముఖ్యంగా ప్రెసిడెంట్ గారితో మాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంటి, మీరు ప్రభుత్వానికి ఏమని తలుచుకున్నారు, అసలు ఈ పారిశుద్ధ్య కార్మికులకు 50% జీతం ఇవ్వడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇది ముఖ్యమంత్రి గారిని ఐఎన్టీసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని వేరే దృష్టిలో చూడకుండగా మరి వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండగా ప్రజల ప్రాణాలను రక్షించడానికి వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లకి మీరు అవార్డులు రివార్డులు ఇన్సెంటివ్లు ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అవి మేమేమి అడగట్లా. అంచేత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ జీతాలని మీరు 50% ఇస్తాము 50% ఆపుతాము అని చెప్పేసి అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మార్గదర్శకాలు మీరు జీవో నెంబర్ 26ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎన్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా పంచాయతీరాజు పారిశుద్ధ్య కార్మికులు కూడా విలేజ్లో ఆ విధంగానే పనిచేస్తున్నారు. అంటే పంచాయతీరాజు అయితే ఆ పంచాయతీకి ఉన్నటువంటి ఇన్కమ్ని బట్టి వాళ్ళ జీతాలు ఉంటాయి. కానీ కంపల్సరీగా మున్సిపాలిటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఏరియా హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కానివ్వండి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి తర్వాత వేరే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ కూడా కంపల్సరీగా వాళ్ళకి జీతాలన్నీ 50% కోత లేకుండా వీరు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. కంపల్సరిగా మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి జీవో నెంబర్ 26ని రద్దు చేయాలి, మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము అర్జీ పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మేము రిప్రజెంటేషన్ కూడా కలెక్టర్ గారి ద్వారాగా మరి ముఖ్యమంత్రి గారికి తెలియపరిచే విధంగా మరి మేము వెళ్తూ ఉన్నాం. దయచేసి కార్మికులు అభద్రతా భావంతో ఇదేంటి ఇంత కష్టపడి మేము రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మా జీతాలు ఇచ్చే సమయానికి సగం ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి అనడంతో నిరుత్సాహంకు గునై చాలా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. ఇప్పుడు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు చాలా విధంగా ప్రైవేటు ఆ కార్మికులు కూడా ఇవాళ వేతనం లేని పరిస్థితి, దినచరి కార్మికులకి వేతనాలు లేని పరిస్థితి, అలాగే అనార్గర్ సెక్టర్ కార్మికులందరి కోసం కూడా ప్రభుత్వం సుమూటుగా నిర్ణయం తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు ఇందులోతో పాటు ఇప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీస్కి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు, ఐడెంటిటీ కార్డు అంటే ప్రభుత్వం నిర్మించి ఐడెంటిటీ కార్డు ఇస్తారు, అలా ఎవరి పడితే ఇచ్చేయచ్చా సార్? మన మీ ప్రెసిడెంట్ తరపు నుంచి మీకు అడిగే ప్రశ్న ఏంటంటే ఐడి కార్డు ఎవరి పడితే బయటకు ఇచ్చేయచ్చా సార్? ఐడి కార్డు అనేటువంటిది
ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఎవరికి ఇస్తారంటే అండి, ఆ అంతర్భాగంలో పనిచేస్తున్నటువంటి వర్కర్కు, ఎంప్లాయీకి తప్ప బయట వ్యక్తులకి ప్రభుత్వం జీహెచ్కి సంబంధించిన ఐడెంటిటీ కార్డు అయితే నాకు తెలుసుండి ఎవరు ఇవ్వకూడదు కూడా. ఇస్తే దాన్ని తప్పు పట్టదే, తప్పు పట్టకూడదు. అయ్యో ఇస్తే అది చాలా తప్పు అండి, కంపల్సరీగా నేరం అది, మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళ అటువంటి విషయాలుంటే చెప్పండి, నేను కూడా దానికోసం కంపల్సరీగా ఫైట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీ, అది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి కంపల్సరీగా. సోషల్ వర్కర్ కింద ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది, అంతవరకు కరెక్ట్. సోషల్ వర్కర్స్ అనేటువంటిది ఇక్కడ రికగ్నైజ్డ్ ఉండదు. స్టేట్ ఎంబ్లెమ్ వేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంబ్లెమ్ సింబల్ వేసి మరి అది వాళ్ళని రికగ్నైజ్ చేయవలసిన అవసరం ఏమి లేదు. సోషల్ వర్కర్కి ప్రభుత్వం హానర్ చేసి మరి రికగ్నైజ్ చేయవలసిన అవసరం లేదు. సోషల్ వర్కర్ చాలామంది వస్తుంటారు, పనిచేస్తూ ఉంటుంటారు. సంతకం కూడా ఉంది సార్, మేము చూసినట్టు సిగ్నేచర్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ ద జీజేఎస్ సూపరింటెండెంట్ అండ్ అడిషనల్ సూపరింటెండెంట్ కూడా ఉంది, దాన్ని మీరు స్పందిస్తారు. అయితే మరి దాన్ని ఏ బేస్ చేసుకుని ఇచ్చారనేటువంటిది సూపరింటెండెంట్ గారిని అలాగే అడిషనల్ సూపరింటెండెంట్ గారిని మీరు కంపల్సరీగా అడగండి. అయితే గవర్నర్ నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నాడో ఆ ఎంప్లాయీకి గుర్తింపు కార్డు ఇవ్వాలి. అదేవిధంగా అలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కంపల్సరీగా ప్రిన్సిపల్ ఎంప్లాయీ గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇతను మా దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్ అని చెప్పేసి అంచేది ఏంటంటే కంపల్సరీగా బయట వ్యక్తులకి అయితే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన ఏంటంటే ప్రభుత్వానికి మేము ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 50% కాదు 100% జీతం ఇచ్చి ఇంకా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాణం సైతం పలంగా పెట్టి వచ్చి ఇక్కడ ఆసుపత్రుల్లో వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, ఇతరత్ర కార్మికులు కానివ్వండి, వాళ్ళు ఇటు హెల్త్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఈ పారిశుద్ధ కార్మికులు చాలా విధులు నిర్వహిస్తున్నారు, మరి అటువంటి వాళ్ళకి ఇలా ఎందుకు చేశారని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఐడెంటిటీ కార్డు విషయంలో ఏదైతే నేను 90 న్యూస్ స్పష్టంగా ఒక జీజేహెచ్ ఎంప్లాయీని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమౌంట్ కోసం డిమాండ్ చేసిన వ్యక్తిని కూడా 90 న్యూస్ స్పష్టంగా కనిపెట్టే ప్రయత్నం చేసింది. అది కూడా సుదీర్ఘ రాజకీయ సుదీర్ఘ నాయకత్వం అనుకుంటుంది కనీసం అడిగితే అది ముమ్మాటికి తప్ప. ఎందుకంటే అది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారని చెప్పి చెప్పారు. కానీ ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా ఈ రకంగా మీకు A1 ఫెసిలిటీ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఈ రకంగా ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన ఐడి కార్డు అయితే ఈ రకంగా ఉంది తప్ప ఎటువంటిది కూడా ఇక్కడ స్టేట్ ఎంబ్లెమ్ వేసి లేదు. కానీ మనం నిన్న చూసిన ఐడెంటిటీ కార్డులో స్పష్టంగా స్టేట్ ఎంబ్లెమ్ వేసి అందులో ఆధార్ సిగ్నేచర్ సూపరింటెండెంట్ ఆఫ్ జీజేహెచ్ కూడా ఉండడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా 90 న్యూస్ చాలా సీరియస్గా ప్రకటించింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్టు ఇంటర్వ్యూ మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం కూడా చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వాలని కోరిక ఏదైతే ఉందో అది ప్రభుత్వం దృష్టికి అలాగే సిఎస్ దృష్టి కూడా తీసుకెళ్ళే ప్రయత్నం 90 న్యూస్ చేస్తుంది. కెమెరాన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ, జీజీహెచ్.